హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య అనిల్ కుమార్. ఈరోజు నేను వచ్చేసి గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈరోజు ఏంటంటే గోవర్ధన్ గులాబ్ జామ్ తీసుకున్నా. ఇదొకసారి ఓపెన్ చేసి ఇది దాని బాక్స్ అండి. దాని లోపల ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంది. దీన్ని నేను కట్ చేసి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తా. సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు పౌడర్ తీసుకుంటున్నా, గులాబ్ జామ్ పౌడర్. ఇందులో మీరు వాటర్ అంటే వాటర్, లేదంటే మిల్క్ కాగి ఉంచిన మిల్క్ ఉంటే అది కలిపేసుకోండి. నేనైతే మిల్కే తీసుకున్నాను అండి, ఆల్రెడీ కాల్చి చల్లారని. సో 80 to 100 ml దాకా మీరు కొంచెం కలుపుతుంటే దాన్ని చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను మిక్స్ చేసిన తర్వాత చూపిస్తా. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఒక దీనిపైన ఏదైనా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes నాననివ్వాలి. తర్వాత నీకు నాని తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఇది ఒకసారి చూద్దామండి, ఇంతకుముందు కలిపి పెట్టేసుకున్నారా. నేను మంచిగా మంచిగా కలుపుకొని చూపిస్తానండి. సో ఇవన్నీ మిక్స్ చేశానండి. ఇవన్నీ మనకు నచ్చిన సైజులో అన్నీ బాల్స్ చేసుకోవాలి. నేను అన్నీ బాల్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇంతకుముందు చూపించలేదండి పిండి. దాన్ని ఇలా బాల్స్ చేసేసుకున్నా, అన్నీ ఇదే విధంగా సైజ్లో బాల్స్ చేసేసుకున్నా అండి. బాల్స్ అంటే పగలకుండా ఇలా స్మూత్ వస్తేనే బాగుంటుందండి. నేను ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా అండి. పల్లి నూనె మాత్రం వేసుకోకండి, స్మెల్ వస్తుంది, పల్లి స్మెల్ వస్తుంది. సో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా. ఇది ఆయిల్ హీట్ అవుతుందండి, దీంట్లో నేను బాల్స్ ఒక్కొక్కటి వేసేసుకుంటాను. నేను ఒక్కటి బాల్స్ అన్నీ వేసేసుకున్నానండి. అన్ని వైపులా మంచిగా కాలేలాగా చూసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇవన్నీ తీసేసుకోవాలండి. అండ్ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే మిగతావన్నీ కూడా వేసేసుకుందామండి. మిగతావన్నీ వేసేసుకున్నాం కదా, ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇది రెడీ అయ్యేలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం.
షుగర్ తీసుకున్నానండి. మీరు షుగర్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఒక 500 గ్రామ్స్ తీసుకున్నారంటే 480 ml అట్లా వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోకండి. సో నేను ఇందులో వాటర్ పోసుకుంటున్నా. షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేలాక మెల్ట్ అయ్యేంతసేపు ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, పాకంలాగా అయిపోతుంది. సో షుగర్ కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీంట్లో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గులాబ్ జామ్, ఇందులో వేసుకుందాం. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. సో రెడీ అండి. ఇది ఒక 1 అవర్ తర్వాత మనం చూస్తే ఇది బాల్స్ అనేది, సిరప్ అనేది బాల్స్ కన్నీ పట్టేసి బాగా కనిపిస్తాయండి. నేను మళ్ళీ 1 అవర్ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి. 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉన్నాయండి. సో చక్కగా చక్కగా పాకం మొత్తం విడికి పట్టేసేయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎక్కడ కూడా పగలకుండా చక్కగా వచ్చేసాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.